హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చేపలు పట్టడం జరుగుతుంది. మనం చేపలు పట్టడం కోసం వలలు తీసుకొచ్చిన. చూడండి, మనం చేపలు పట్టి కర్రీ చేసుకొని తిందాం. చూడండి, మనం పట్టేది ఈ చెట్లోనే చేపలు. వీడియోలో తీసాం కదా చేప పిల్లలు పోసిన వీడియో, అది చెప్పలోనే మనం చేప పిల్లలు పోసింది. ఇప్పుడు అవి ఎంత పెద్ద వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నా చేప వలగడానికి. సో వచ్చినాం మనం, వలలేసాం ప్రతి దానికి. చూడండి, తీస్తున్నాం. చూడండి, తీస్తున్న దీన్ని బుర్క అంటారు. ఇంకా ఇది చిన్న వాళ్ళ, అటు ముందు పోతే ఇంకా పెద్దవాళ్ళు ఉంది. అక్కడ పెద్ద చేపలు పడతాయి, అటు కూడా చూపిస్తా. ఇప్పటి నుంచి పెద్ద చేపలు తీస్తా. పెద్ద చేపల పెద్ద చేపలు ఉన్నాయి చూడండి. వచ్చేసి నాస్కట్టు చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక్కటి పడ్డది. చూద్దాం, దీనికంటే పెద్ద మాస్క్. దీన్ని నాస్కట్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకోటి ఉన్నది. ఇంకోటి చూడండి, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెద్దది చూడండి. 2 కేజీల నెర వరకు ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని తీద్దాం. వేటాడుతున్నది ఇది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఈ 2 కేజీలు 3 కేజీల వరకు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి పడ్డది చేప. దీన్ని రవ్వ అంటారు చూడండి. కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటాయి, తొందర తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇంకోటి
మూడు పడ్డాయి ఇద్దాయి. చూడండి ఫ్రెండ్స్ మన చేప ఇప్పుడు కడుగుదాం. మనం పడ్డ దాంట్లో పెద్ద చేపను మనం ఇప్పుడు కూర వండుకుందాం. ఫ్రెండ్స్ కడుగుతున్నాం. ఈ మూడు చిన్న చేపలు మీరు చూపించిన కదా, వీటిని కాలడం కోసం ఇవి మనం కూర చేసుకుందాం. ఫ్రెండ్స్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కలిపి పెట్టుకోవచ్చు. గంటతో కలుపుకుంటే ఇప్పుడు అన్నీ ముక్కలు ఖరాబ్ అవుతాయి. ఈ విధంగా ఉప్పుకోవాలి. ఇప్పుడు కారం అంతా ఉడికిన తర్వాత ఆ చింతపండు గురించి చూసుకోవచ్చు. A few moments later. చూడండి ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా ముక్కలు అయితే మంచిగా ఉడకడం జరిగింది. ఇంకొక 2 మినిట్స్ అయితే దింపడం. ఓకే ఫ్రెండ్స్ ఇదే మనం చేసుకున్న కర్రీ. చూడండి ఎలా ఉందో. చూడండి తింటున్నాం. మనం చేసుకున్న చేప పేరు అయితే గ్యాస్ కట్టు. టేస్ట్ సూపర్ ఉంటుంది, ముళ్ళు తక్కువ ఉంటాయి. సూపర్నా ఫ్రెండ్స్? సూపర్నా ఫ్రెండ్స్, చాలా బాగుంది.